బైబిల్లో ప్రయోగించాడు అంటే ఇక భర్తపై భార్యపై కొన్ని షరతులు విధించాడు. భార్యపై భర్త మాత్రమే హక్కు గలవాడుగా ఉంటాడు, భార్య భర్త శరీరంపై హక్కులు కలిగి ఉంటుంది. మనుషులు తప్పు చేస్తారని బైబిల్ను మార్చకూడదు, బైబిల్ని చెప్పాలి. భార్య భర్తలు అనుకున్న తర్వాత భర్త కానీ భార్య కానీ వారి వారి ధర్మాలు నడుచుకోవాలి. ధర్మాల ప్రకారంగా ఎంత కృత నిబంధనకు వచ్చేసరికి ఎంత స్ట్రిక్ట్ అయిపోయిందంటే, పాత నిబంధనలో బహుభార్యత్వం అనేది ఉంది, కృత నిబంధనకు వచ్చేసరికి న్యూ లాలో మాత్రం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం అంటే పెళ్ళిళ్ళ విషయంలో మీరు ఫరో ఇన్వాల్వ్ అయ్యాడా యోసేపు పెళ్ళిలో? ఫరో రాజు, ఈజిప్ట్ దేశం రాజు ఇన్వాల్వ్ అయ్యారు ఇతని ఇతని ఇతనికి దా దమ్ దా ఒక భార్యను చూడడం, ఇతను ఒక సగభాగాన్ని చూడడానికి అంటారు. బైబిల్లో దేవుడు ఏమన్నాడు? జారత్వములు జరుగుచున్నందున, జారత్వములు జరుగుచున్నందున అంటే క్రొత్త నిబంధన కాలానికే జారత్వములు ఆరంభమైపోయాయి. పాత నిబంధనలో మరీ దారుణంగా జారత్వాలు జరిగినప్పుడు తెగుళ్ళు అనేవి వైరస్లు అనేవి పుట్టాయి, ఇవన్నీ మనకు తెలుసు. జారత్వములు జరుగుచున్నందున పురుషుల దగ్గరికి స్త్రీలు వెళ్ళిపోవడం, స్త్రీల దగ్గరికి పురుషులు వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చినట్టుగా మేము సహజీవనం చేస్తున్నామని, ఒకరి శరీరంలో ఒకరు వాడుకున్న వైరస్లు ఈమెకి ఎక్కించడం, ఈమెకున్న వైరస్లు అతనికి ఎక్కించడం, వీళ్ళిద్దరిలో అన్నీ కలిసిపోతాయి. అన్ని రకాలుగా ఎవరిలో ఉన్న బలహీనతలు బట్టి, వారిలో ఉన్న రోగాలను బట్టి క్యారెక్టర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫిజికల్ బాడీ అంటే ఇది దేవుని ఆలయం అని మర్చిపోకండి, మనసులో పెట్టుకోండి. అందరూ మన దేహం దేవునికి ఆలయంగా గుర్తించండి. దేవుణ్ణి పెట్టుకునే ఈ దేవాలయంలో ఎవరిని పడితే వాడికి ఈ శరీరం మీద అధికారం మనం ఇచ్చేసామనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? ఇవి పాటించకపోవటం వలన క్రిస్టియానిటీలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, ఇస్లాంలో అయితే అది లా అయిపోయింది. ఈరోజు భారతదేశంలో కూడా అది చట్టం అయిపోయింది. వీటి వలన ఎన్నో వైరస్లు పుడతాయి. ఊహన్లో పుట్టింది ఒకటే వైరస్, కానీ నిన్నటికి వచ్చిన లెక్క 400 వైరస్లకి జన్మనిచ్చింది ఊహంలో పుట్టిందే. అంటే ఆయా శరీరాలలోనికి వెళ్ళి పరివర్తన చెందాయి. యవనస్తులు, పెళ్ళి కాని పిల్లలు, పెళ్ళైన పిల్లలు, వివాహమైనటువంటి పిల్లలు, నా పిల్లలు కనుక ఒక తండ్రిగా మీ ఆరోగ్యం కోసం, మీ భద్రత కోసం తండ్రిగా చెప్తున్నానే తప్ప మీ మీద కోపంతో కాదు. మీరు నాకు కావాలి, మీరు తండ్రికి కావాలి. నా కష్టం అంతా నా తండ్రికి మిమ్మల్ని అప్పగించటానికి, నా తండ్రి పనిలో మిమ్మల్ని ఉంచటానికే తప్ప మిమ్మల్ని పాడు చేయటానికి కాదు. ఊహన్లో వచ్చినటువంటి కరోనా ఎలా రూపాల్లోకి వెళుతుంది ఒకసారి దాని మీద మన స్క్రీన్ మీద నిన్న పంపించిన ఫోటో వేయినాను. ఆ రోజు ఒకటే వచ్చింది వైరస్, కరోనా. ఆ కరోనా దేశాలన్నీ వ్యాపించింది. ఆయా దేశాలలో శాస్త్రవేత్తలందరూ ఎన్నో ప్రయోగాలు దాని మీద చేస్తున్నారు, దాని వైరస్ను చంపడానికి. వైరస్ను చంపటానికి మందు దొరకటం లేదు, కానీ వైరస్లు మార్పులు కనబడుతున్నాయి. వాళ్ళు వైరస్లు మారిపోతున్నాయి అంటే ఎలా మారుతున్నాయి? మనుషుల శరీరాలలోనికి వెళ్ళిన తర్వాత ఆ శరీరం యొక్క దాని తత్వాన్ని బట్టి కొత్త కరోనా పుట్టడానికి ఛాన్సులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్తో 100ల సంఖ్యలో కొత్త మ్యూటేషన్, పరిశోధనలో ఉన్న వ్యాక్సిన్లు పనికి రాకుండా పోతాయా? ఏంటి ఎన్ని వచ్చాయండి?
వందల సంఖ్యలో కొత్త మ్యూటేషన్లు, కొత్త కొత్త రూపాలు, కొత్త కొత్త గుణాలు కలిగిన కరోనాలు చిత్ర విచిత్రంగా నిన్ను కుళ్ళి కుళ్ళి చంపటానికి, మానవుల్ని చంపేయటానికి. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఒక మానవ ఆకారంలోనికి వెళ్ళిన కరోనా కళ్ళతో ముందు ఏమన్నాడు? కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నాడు. సబ్బుతో బాగా చేతులు కడుక్కోండి అన్నాడు. తర్వాత చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, గ్లౌజులు వేసుకోండి, ముక్కు గుడ్డ కట్టండి, కళ్ళలో కూడా ఎంటర్ అయిపోద్ది. కళ్ళలోకి మరి చెమ్మగా ఉంటుంది కదండి, మన కళ్ళ నీళ్ళు ఉంటాయి, చెమ్మగా ఉంటుంది, అందులోకి వెళ్ళిపోద్ది గాలి ద్వారా. అది అలాగ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది, మన బాడీలోకి వెళ్ళిపోతుంది. చివరికి సెక్స్ చేసేటప్పుడు కూడా ఒక కరోనా పరిసరంతో వెళితే ఆ వీర్యంలో కూడా కరోనా వెళ్ళిపోతుంది. చూడండి, ఆయన అదేంటి చిన్న అక్షరాలుగా ఉన్నాయి, చదువు. మార్చు ఆయన న్యూస్ న్యూస్. ఇదిగో నా వైరస్ ఇదేనా చూడది, కరోనా వైరస్ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న స్పైక్స్లో వస్తున్న మార్పులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఎత్తు ఎత్తరు అక్షరాలు చదవటానికి. మ్యుటేషన్ అంటే వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు రావడం. కరోనా వైరస్లో వస్తున్న ఈ క్రొత్త మ్యుటేషన్లు వైరస్ వ్యాప్తికి చెందే విధానం, దాన్ని ఎదుర్కొనేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై స్పష్టత లేదు. మ్యుటేషన్లు రావడం చాలా సహజమైన విషయం, కానీ ఇలా వచ్చిన మ్యుటేషన్లో ఏవి వ్యాధిని మరింత ప్రమాదకారిగా మార్చగలమన్నది అసలు ప్రశ్న. అమెరికాలో జరిగిన ఓ ప్రాథమిక పరిశోధనలో కరోనా వైరస్లో వచ్చిన D614G అనే మ్యుటేషన్ ప్రభావం పెరగొచ్చని, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి అది మరింత పెంచవచ్చని గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదు, కాగా మిగతా శాస్త్రవేత్తలందరూ ఆ ఫలితాలను ఇంకా సమీక్షించలేదు. ఈ ఒక్కొక్క శరీరంలోకి వెళ్ళేసరికి ఆ శరీరంలో ఉన్నటువంటి ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నాయా? ఒక వ్యాధి ఒక శరీరంలోకి వెళ్ళేసరికి ఒకవేళ ఆ శరీరంలో ఏవైనా వైరస్లు గతంలో ఏవైనా కనబడకుండా నిద్రావణంలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా వైరస్ని బతికించడానికి, లేకపోతే దానితో కలిసి మరొక రూపాంతరం చెందటానికి, ఇలాంటివన్నీ ఎన్నెన్నో సంగతులు రోజుకి విపరీతంగా కరోనా మీద ప్రపంచ దేశాల మధ్య ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆపటానికి మాత్రం మందు లేదు, కానీ వ్యాపించటానికి అభివృద్ధి కరోనాలు రకరకాలుగా వ్యాప్తి చెంది ప్రజలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా భయంకరమైనటువంటి ఈ రోగం ఇది, వాయుగండం. దేవుని పిల్లలారా, మన బ్లడ్స్ గ్రూప్లు గ్రూపులన్నీ వేరువేరుగా ఉంటాయి. మన బ్లడ్ గ్రూపు మన బ్లడ్ గ్రూపులో చెందిందిగా ఆ బ్లడ్ని మనం ఎక్కించాలి. కానీ మన శరీర గ్రూపుకు చెందనిది ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, అది మన బ్లడ్కి పడదనుకోండి, లేదా మన శరీర పరిస్థితి కదా అనుకూలించదనుకోండి, దానివల్ల మనం చాలా ప్రమాదం అనుభవించే పరిస్థితి. కనుక వివాహం విషయంలో మాత్రం ఆడపిల్ల మగపిల్లలకి పెళ్లి చేసే ముందు ఏదో పిల్ల దొరికేసింది కదా, లేదా కుర్రుడు దొరికేశాడు కదా అని వెనక ముందు ఆలోచించకుండా పిల్లలకు వివాహం చేస్తే తర్వాత బెంగతో చచ్చిపోయే వాళ్ళు కన్నవారు, తర్వాత రోగంతో వాళ్ళ అల్లర్లతో ఆత్మహత్యల వరకు వెళ్ళేవాళ్ళు పెళ్లి చేసుకున్నవాళ్ళు. అటెన్షన్, అందుకే చెప్తున్నాను. చదువమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:2. జారత్వములు జరుగుచున్నందున, జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. భార్య ఉండాలంటే నువ్వు ఒక శరీరాన్ని ఉపయోగించుకో. దేవుడు ఎందుకన్నాడు? ఆ శరీరంలో ఉన్నవన్నీ కూడా నీ శరీరానికి ఏకీభవిస్తాయి, నీ శరీరంలో ఉన్నవన్నీ కూడా ఆ శరీరానికి ఏకీభవిస్తాయి. ఈ ఏకభావంతో ఉన్న కలుస్తుంటే వాళ్ళు కలిసినప్పుడు దాంపత్య జీవితంలో వాళ్ళకు మంచి పిల్లలు పుడతారు, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు వాళ్ళకి పుడతారు. ఇక్కడ కానీ ఏమైనా కల్తీ జరిగిందనుకోండి, కల్తీ జరిగితే ఈరోజు మనం ఈ కల్తీ నూనెలు, కల్తీ బియ్యాలు, కల్తీ పాలు ఇవన్నీ మనం దీనివల్ల మనం ఆరోగ్యం ఎలాగైతే చెడిపోతుందో, పుట్టబోయే బిడ్డల మీద వాళ్ళ DNAలో అవి లోపలికి ప్రవేశిస్తాయి.
ఇక ఆలక పుట్టిన సంతానం అంతా అలాగే వివాహ విషయంలో భార్యాభర్తలకు ఉండవలసినటువంటి ఏకాగ్రత అనేది వాళ్ళ శరీరాల మీద లేకుండా పోయిందనుకోండి ప్రపంచ జనాభాలో విపరీతమైనటువంటి మనస్సు కలిగిన వారు వచ్చి వాళ్ళు ఎలా తయారైపోయారంటే నేను ముందు వివాహానికి ముందు 2 సంవత్సరాలు టెస్ట్ చేయాలి ఏం టెస్ట్ చేస్తావు నాయన ఈయన పరీక్షలు చేస్తావంటే ఆమెను వాడుకోవటం ఆవిడతో ఉండటం ఆయన ఆమె ఇతన్ని వాడుకోవటం అతనితో ఉండటం ఈ 2 సంవత్సరాల్లో ఒకరికొకరు బాహ్యంగా ప్రేమించుకొని అభిమానించుకొని గొడవలు లేకుండా ప్రశాంతంగా అపార్థాలు లేకుండా ఉంటూ అది కానీ 2 ఇయర్స్లో సక్సెస్ అయిపోతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారట లేకపోతే ఇద్దరు బాయ్ అంటే బాయ్ చూసారా ఎంత దారుణమైన పరిస్థితో ఇది మన ఇండియాలో జరుగుతూనే ఉంది ఇప్పటికే ఇండియాలో జరిగిపోతుంది అది హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ టాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఎవరికి భర్తలు ఉండరు గమనించారా మీరు ఈ సినీ ప్రపంచంలో మనం చదువుతుంటాం ఈ సినీ ప్రపంచంలో నటీ నటులు సాంకేతిక నిపుణులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఆడవాళ్లలో ఎవరికి భర్తలు ఎవరు ఉండరు వీళ్ళకి గర్భవతులు అవడం పిల్లలు కండం ఇవన్నీ ఉంటాయి కానీ అండర్స్టాండింగ్స్ బాగోవు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా సమాజంలో ఎదుగుతుంటారు నమ్ముతారా మీరు ఒక విషయం చెప్తాను విదేశాల్లో కానీ మన దేశంలో కానీ తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక రూము పిల్లలకి ఎవరి రూము వాళ్ళకి అంటే కుటుంబం అంతా కలిసి నిద్రించరా కుటుంబం అంతా కలిసి కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తారు కుటుంబం అంతా కలిసి భోంచేస్తారు కుటుంబం అంతా కలిసి మార్కెట్కి వెళ్తారు నిద్రపోయేటప్పుడు ఎందుకు వేరువేరు గదులు చూపించారు వీళ్ళకంటే శరీర కోరికలు ఎప్పుడు పడితే అప్పుడు తీర్చుకోవటానికి వాళ్ళకి ఒక రహస్య ప్రదేశం కావాలి అది పిల్లలు చూడకూడదు ఓకే ఓకే అలాంటప్పుడు పిల్లలు నిద్రపోయినంత వరకు మీరు ఆగలేరా ఆగలేరు పిల్లలు నిద్రపోయినంత వరకు వీళ్ళు ఆగలేరు ఎందుకంటే వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే సెక్స్ అనేది వాళ్ళకి ఎటు కామన్ థింగ్ ఒరే మనిద్దరం స్నేహితులు రా మనిద్దరం ఫ్రెండ్స్ రా ఒకప్పుడు ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటేనే సిగ్గుతో తలదించుకునే రోజులు మావి నా యవ్వన కాలం వచ్చేసరికి ఇతని గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే సిగ్గుతో తలదించుకునేవాడిని గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్ గర్ల్ కానివ్వండి బాయ్ కానివ్వండి ఆడవాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ మగవాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ కామన్ అది ఈ ఫ్రెండ్స్ మధ్యన ఇదిగో ఇది జరిగేది ఏం పేరు నేను ఇందాకనో దాని పేరు సహజీవనం మరి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా సహజీవనం చేద్దామా అంటే ఇటు వాళ్ళకు వాళ్ళలో పుట్టుకొస్తున్న కోరికలు వాళ్ళ తిండి ఎలాడతో చూశారు కదా పాయిజన్ ఫుడ్ తింటారు వాళ్ళు ఏమండి ఏ కేఎఫ్సి సెంటర్కి వెళ్ళినా ఏ స్టార్ హోటల్కి వెళ్ళినా ఈ పబ్బులు క్లబ్బులు ఇవన్నీ దగ్గర మీరు చూస్తే వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ మత్తు మందులకు అలవాటు పడినవాళ్ళు మందు తాగేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు సెక్స్ను కోరుకునేవాళ్ళు సమాజం అంతా కూడా సుధుమోగుమురా వాతావరణం మీ ఇంటికి ఎవరో గెస్టులు వచ్చారు పంపించండి అదే కదండి సుధుమోగుమురది మీ ఇంటికి ఎవరో గెస్టులు వచ్చారు పంపించండి అలా తయారు అలా మారిపోయింది జనరేషన్ మారిపోయింది వివాహమైన కొన్ని రోజుల తర్వాతే విడాకులు తీసేసుకుంటారండి విడిచిపెట్టేసుకుంటారండి ఆ హీరోయిన్ రోడ్డు మీద పడిపోయి ఆడపిల్లలతో అలా తిరుగుతుంటుందండి ఆ ఆడపిల్లలను కూడా సినిమాలకు పాత్రలు పోషించడం చివరికి ఎలాగైపోయారంటే వ్యభిచారానికి అలవాటు చేయబడిన పిల్ల తల్లులే పిల్లలను పాడు చేశారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ మన యూట్యూబ్లో చూశానండి
షకీలా ఆమె ఒక మాట అన్నదండి. ఆమె ఏమంటుందంటే, నా కన్యత్వాన్ని పాడు చేసింది నా కన్నతల్లే అంది. హీరోయిన్ అవుదాం అనుకుని వచ్చింది, సెక్షువల్ పర్సనాలిటీ పర్సన్, వాళ్ళదే కదండి కావాలి. సినీ ఫీల్డ్లో మరి నీ తలకు ఫోటో చూడాలి మేము, నీ యాంగిల్స్ చూడాలి అనేది, నీది ఫోటోజెనిక్ ఫేసో కాదో మరి మేము చూడాలి, నీ యాంగిల్ ఫోటోలు తీయాలి, ఇలాగ వాళ్ళు గుడ్డలన్నీ ఊడదీసి కెమెరామెన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల వరకు డైరెక్టర్ల వరకు ప్రతివాడు వాడుకుంటారు వాళ్ళని. దయచేసి మీ పిల్లలు ఎవరిని కూడా సినిమా రంగానికి పంపించకండి, అదొక పెద్ద వ్యభిచార కూపం. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు యూట్యూబ్లో ఈరోజు మనం వింటున్నాం, వాళ్ళ మాటలని వింటున్నాం. ఇది ఎక్కడ సంభవించింది రోగం అంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని జత చేసేటప్పుడు తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు తెలుసుకొని పరిశోధించి వివాహ బంధాన్ని ఏర్పాటు చేయాలి. అంతవరకు అసలు వివాహ బంధం జోలికి వెళ్ళకూడదు. లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ ఏంటి, ఎటు చూడగానే ప్రేమించావా, వాడెవడో నీకు తెలుసా, వాడు ఏం చేస్తున్నాడో తెలుసా. ఈరోజు తల్లిదండ్రులకు విఘాతం కలిగించే పిల్లలు ఉన్నారు. ఇన్నేళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు నిన్ను పెంచి పెద్దవాళ్ళు చేసి సమాజంలో నీకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చారే నీ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు మాట వినకుండా నేను ఎవడో ప్రేమించేశాను, చూడగానే ఫస్ట్ సైట్లో నేను లవ్ చేశాను, నాకు ఇస్తారా, మీరు చేస్తారా చెయ్యరా, లేకపోతే నన్ను వెడుతూ లేచిపోమంటారా అని అడిగినటువంటి మహాతల్లులు కూడా ఈ ట్రెండ్లో ఉన్నారు. సాంప్రదాయ సిద్ధమైన భారతావనిలో ఈ ఆకృత్యాలు చూస్తున్నప్పుడు చాలా ఫీల్ అవుతానండి. పెళ్ళంటే ఈవేళ అనుకుంటారు పెళ్ళి చేసేస్తారండి, కనుక శోధన అవసరం, పరిశోధన అవసరం. అమ్మాయి ఎలాంటిది, ఎక్కడ చదువుకుంది, స్నేహితులు ఎలాంటి వాడు, అబ్బాయి ఎలాంటి వాడు, స్నేహితులు ఎలాంటి వాడు. అంతవరకు మాకు టైం లేదండి, వాళ్ళు పెళ్ళి కావాలన్నారు పెళ్ళి చేస్తాం. ఏమండి, దేవుడు మీకు పిల్లల్నిచ్చింది దేవుని కొరకు పెంచమని, దేవుని పనిలో ఉంచమని అండి. సెక్స్ కాదు వాళ్ళిద్దరికీ కావాల్సింది. సెక్స్ కోసం తల్లిదండ్రులు ఒక గది ఆ గది ఈ గది ఈ గది పిల్లలందరినీ గదుల్లో పెట్టి అర్ధరాత్రి పూట విదేశాల్లో ఒక భగవాన్ని తీసుకొచ్చి తన గదిలో పెట్టుకున్న కూతుర్ని తండ్రి ప్రశ్నించకూడదండి. ప్రశ్నిస్తే కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు మూసేస్తారండి. అమెరికాలో ఎలా చట్టాలు చేసుకున్నారు చూసారా వాళ్ళు. అంటే ఇప్పుడు సమాజం ఎంత కలుషితమైందో మీకు అర్థమై ఉంటుంది. ఏమండి దీన్ని మనం మార్చగలవా, భయంకరంగా వ్యాపించింది వ్యాధి. కరోనా కాదు, పాపమనే వ్యాధి, పాపమనే వ్యాధి భయంకరమైన వ్యాధి. చదువమ్మా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:10. జారత్వములు జరుగుచున్నందున, జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, భార్యను పెట్టుకో, ప్రతి స్త్రీకి సొంత భర్త అంటే అద్దె భర్తలు కూడా ఉండొచ్చా, అద్దె భార్యలు కూడా ఉండొచ్చా. అపార్థం చేసుకుంటారు చాలామంది ఇక్కడ, అద్దె భార్యలు ఉండరండి, అద్దె భార్యలు ఉండరు. నీకు భార్య కావాలి, భార్యను తీసుకో, నీకు భర్త కావాలి. ఇక వీళ్ళిద్దరు గురించి మాట్లాడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, భార్యకును వారి వారి ధర్మములు నడుపవలెను. సెక్స్ దగ్గర నుంచి కుటుంబములో పిల్లల కన్నంత వరకు నియంత్రణ వరకు వారి వారి తండ్రి తల్లి ధర్మం వేరు, తండ్రి ధర్మం వేరు. తండ్రి తేవాలి పిల్లలు, పిల్లలకు పెంచాలి. తల్లి ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్ తన పిల్లలు స్కూలుకు పంపాలి, వాళ్ళకి చదువు విద్యాబుద్ధుల గురించి ఆలోచించాలి. ఇలాగ అనేక ధర్మములు వారి వారి ధర్మములు నడపాలి. ఒక భార్య ఒక భర్త వాళ్ళ పిల్లలు, ఇదొక ఫ్యామిలీ. ఇక దైవత్వం దగ్గరికి మనం వెళ్ళేసరికి దేవుని లా దగ్గరికి వెళ్ళేసరికి దేవునిలా అంటుంది,
ఎవరి ధర్మాలు భార్య తన ధర్మాలని భర్త చేత జరిగించుకోవాలి భర్త తన ధర్మాన్ని భార్య చేత జరిగించుకోవాలి మీకు అర్థమైందండి వెరీ గుడ్ తర్వాత నాలుగవచనం భర్తకే గాని భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు అలాగున బాగా బాగా వినాలి సెక్సనాలజీ ప్రవేశపెడతాం అంటే ఏం బూతులు నేర్పించేస్తారని భయపడుతున్నానండి నేను పిల్లలకి సెక్స్ పాఠాలు నేర్పించాలని మధ్య న్యూస్ వచ్చింది ఏ సెక్స్ పాఠాలు నేర్పిస్తారు నాయన మీరు ఆ రోడ్ల మీద కుక్కలు కూడా తిరగవేక రోడ్డు మీద గొర్రెలు కూడా తిరగవు పశువులు కూడా తిరగవు అలాంటి వాళ్ళు తయారైతే భార్యకే కానీ భర్తకు తన దేహముపైన అధికారము లేదు ఆ భార్య తన భర్త శరీరం అని తన భర్తకే అప్పగించాలి దాన్ని మరెవరికి ఇవ్వకూడదు ఇస్తావా ఇస్తే దేవుడు నిన్ను చంపేస్తాడు ఈరోజు ప్రపంచం కలుషితం అయిపోతుంది దేవుడు ఏది కోరుకున్నాడో అది పతనం అయిపోయింది సమాధి అయిపోయింది ఆ మంచితనం ఆ గొప్పతనం అని పోయి ఏమంటే హిందువులు వాళ్ళ రామాయణ భారతాల్లో మనం చూసినా బైబిల్లో చూసినా ఈ పాతివ్రత్యం అనేది చాలా గొప్పదండి నిజంగా మన భారతదేశంలో భర్త చనిపోయిన తరువాత భర్తను కట్టెల మీద పెట్టి నిప్పంటించే ముందు భార్యను కూడా ఎందుకు కూర్చోబెడుతున్నారు మళ్ళా భార్య బ్రతుకుంటే ఆ భర్త శరీరాన్ని మరొక పరపురుషుడు వాడేస్తాడేమో అని ఒక చిన్న పొరపాటు ఆలోచించేశారు వాళ్ళు కానీ బైబిల్లో ఎంత చక్కగా ఉందంటే ఒకవేళ భర్త చనిపోయాడు అనుకో మరొకరిని వివాహము చేసుకున్నాను పాపము లేదు అంటాడు ఆ అధ్యాయంలో అలా మనకి ఎందుకు వెళ్తాయి 39వ వచనం మొదటి కొరింత పత్రిక 7:39 భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలయ్యుండును ఆయన అతనికి అతని ఈమె శరీరం అతనికే భర్త మృతి పొందిన భర్త మృతి పొందితే ఆమెకి ఇష్టమైన వాణిని వివాహం చేసుకోవచ్చు చూసారు బైబిల్ ఎంత చక్కటి ఆప్షన్ ఇచ్చిందో కానీ మరి హైందవుల నమ్మకాలలోకి కానీ మనం వెళితే భర్త చనిపోతే సతీ సహగమనం ఆ శరీరం పరాయి పురుషుడు తాకకూడదు అని ఆ కట్టెల మీద కూర్చోబెట్టి భార్యను కూడా తగలబెట్టేవారు అది రైట్ నేను అంటాం లేదండి అది రైట్ కాదు కానీ బైబిల్ చెప్పింది బాగుంది భర్త చనిపోయాడు అనుకో నీకు ఇష్టమైన ఆయన చేసుకోమ్మా అన్నాడు దేవుడు భర్త చనిపోయినంత వరకు భార్య మరొకరికి తన దేహం మీద అధికారం ఇవ్వకూడదు భార్య చనిపోయినంత వరకు భర్త పరస్త్రీని అస్సలు తాకకూడదు దిస్ ఈజ్ ది బైబిల్ ఇలాగ మోషే నుంచి యేసు వచ్చినంత వరకు ఈ లోకానికి ఏమండి బైబిల్ బోధనా కార్యక్రమాలు జరుగుంటే సమాజం ఇన్ని దేశాలుగా మొక్కలైపోదు ఇన్ని జాతులుగా విడిపోదు ఇన్ని ప్రాంతాల వారీగా చెప్పుకోరు సమాజం వ్యవస్థ పాడైపోయేది కాదు ఒక దేశాన్ని మించి మరొక దేశం చెడిపోతుంది ఒక పోతిఫర్ భార్య యోసేపును కావాలని కోరుకుంది యోసేపు ఎందుకు తప్పించుకున్నాడు తనకు పెళ్ళి కావాలని అంతే కదా తనకు పెళ్ళి కావాలి ఆ పెళ్ళిలో నేను ఒక ఆమెనే చూడాలి ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నది మా ఇంట్లో తప్పించుకున్నాడు అది అందులో తన ఇంట ఒక యజమాని ఇంట ఉన్నవాడు దాసుడుగా ఉన్నవాడు పనిచేస్తున్నవాడు యజమానురాలను తాకకూడదు ఎంత పవిత్రత ఇవన్నీ ఫరో తెలుసుకోలేదని మీరు అనుకోకండి ఇవన్నీ బాహాటంగానే చెరసాలలోకి వెళ్ళడం నేరం అబద్ధాలతో ఆరోపించబడడం చెరసాల 2 ఏళ్ళు చెరసాలలో ఉండడం ఇవన్నీ మనం చదువుకున్నాం గతంలో బైబిల్లో ఫరో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనేసరికి
ఒక ఉత్తమురాలైన కన్య కావాలి. చిన్నప్పుడు అనేవారండి, టెస్ట్ చేసేవారండి ఆడవాళ్ళని. మగవాళ్ళకి కన్యత్వం ఉందా లేదా సంగతి ఆలోచించలేదు కానండి మనవాళ్ళు. ఆడపిల్లకి కన్యత్వం ఉందా లేకపోతే కన్యత్వం ఏమైనా డ్యామేజ్ అయిందా, పెద్దపిల్ల అయిన తరువాత వివాహానికి సిద్ధపడేటప్పుడు ఆమె కన్యత్వానికి టెస్ట్ పెట్టేవారు అది పెద్దలు. ఆ రక్తపు డాగును తీసుకొని దాని మీద ఆ రంగులను బట్టి ఆమెకి కన్యత్వం ఉందా లేదని డిసైడ్ చేశారు. ఇప్పుడు అసలు ఇప్పుడు కన్యత్వం అనే పదం ఎక్కడ లేదండి, కన్యత్వం అనేది లేదు. ఇక ప్రేమించేవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు కన్యత్వాల గురించి ఆలోచించటం లేదు. ఇదిగో నువ్వు నాకంటే ముందు ఎలా తిరిగినా పర్వాలేదు, చూసారు ఎలాంటి అడ్జస్ట్మెంటు కనెక్షన్లు అయిపోతున్నాయో. నిన్ను నేను ప్రశ్నించి నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు, నీ గతాన్ని నేను ఎత్తను. నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏడదొద్దంటదండి డబ్బున్నోడైతే. కనుక దేవుని పిల్లలారా, సాతాను తన మాయలో ప్రపంచాన్ని దేవుడు నియమించినటువంటి నియమాలను అక్రమంగా వాడుకున్నారు వాళ్ళు. అక్రమం అంత అక్రమమే కదండి, అంత అక్రమం. ఈ అక్రమాల వలన సమాజం చెడిపోయి రాను 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 ఈ అక్రమం అనేది సెక్స్ అనేది ఎలాగైపోయిందంటే ఒక రాక్షసత్వం ఒక క్రీడలా మారిపోయింది. జంతువులతో పోయే ఆడవాళ్ళు, జంతువులతో పోయే మగవాళ్ళు, వాళ్ళు రాణులైనా పాలకులైనా పెద్దలే దారి మళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళని చూస్తున్న వ్యవస్థ ఎలా వాళ్ళని బాగు చేయాలి, ఎలా నమ్మగలదు? ఏదో ఆడపిల్ల పక్కనుంది లేదా ఒక ఆడమనిషి ఆయన దగ్గర ఉంది, ఏదో వ్యభిచారం జరిగిపోతుంది, ఇలాంటి ఆలోచనలు తప్పండి. వాడు జరగలేనివి జరుగుతున్నాయని మీరు ఊహిస్తే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. జరగరానివి జరుగుతున్నాయి అని మీరు అనుకుంటే దేవుడికి లెక్క చెప్పాలి. సమాజాన్ని మంచిగా చూడు, అంతా మంచిగా కనిపిస్తుంది. సమాజాన్ని అనుమానాస్పదంగా చూడు, అన్ని నేరస్తులుగానే కనబడతారు. ఇలాంటి పరిస్థితి యోసేపుకు రాకూడదు అని ఒక ఉత్తమురాలైన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం జరిపించాడు ఫరో. అలాగ ఆలోచిస్తే ఒక్కసారి యోసేపు గురించి మనం ఆలోచిస్తే, యోసేపును యాకోబు చనిపోయే ముందు పిలుస్తాడు, ఒక్కొక్క కొడుకునే పిలిచి వాళ్ళకు వరాలు ఇస్తాడు. ఆదికాండం చివరి అధ్యాయానికి వెళితే ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే యోసేపును జీవన విధానం చూడండి. ఆయన ఎలాగ ఆశీర్వదించాడు యాకోబు తండ్రి, ఎలాగ ఆశీర్వదించాడు అంటే యోసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, ఓట తడి ఉన్న దగ్గర ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. విలుకాండ్రు అతన్ని వేధించిరి. వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన, అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలీలకు బండయు. మేపడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. ఎందుకు వచ్చేసరికి గోత్రాలు ఇచ్చేటప్పటికీ యోసేపుకిద్దరు కొడుకులు పుడతారు. ఇద్దరు కొడుకులు, ఏం పేర్లమ్మ వాళ్ళ పేరు? మనషే ఎఫ్రాయిము. 12 గోత్రాలలో లేవీలను పూజారులుగా తీసేసిన తర్వాత ఒక గోత్రం మైనస్ అయింది.
ఒక గోత్రం మైనస్ అవగానే దీవిస్తూ వచ్చినప్పుడు యోసేపుకు రెండు గోత్రాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి యోసేపు గోత్రం మనిషి, ఒకటి మనిషి గోత్రం. యోసేపు గోత్రం, యోసేపు గోత్రానికి రెండు గోత్రాలు ఇచ్చాడు. ఒకటి మనిషి మనషే గోత్రం, రెండు ఎఫ్రాయిము, రెండు ఎఫ్రాయిము గోత్రం. గోత్రం అంటే లేవీయులను తొలగించడం వలన గోత్రకర్తలలో వీళ్ళు గోత్రకర్తలు వీళ్ళంతా. ఈ గోత్రకర్తలలో రెండు అధికారాలు, రెండు పార్ట్స్ ఇస్రాయేలీల్లో మనషేయులు ఎఫ్రాయిమీలు రెండు గోత్రాలను ఇచ్చాడు. అంటే ఫలించట చక్కటి లతలా తయారయ్యాడు ఆయన. ఆయన క్యారెక్టర్లో తన భార్యతో ఎంత చక్కగా కాపురం చేశాడు ఆయన. తన భార్య తన తన ఇంటి వారందరినీ, యోసేపు తన ఇంటి వారిని అందరినీ పాలస్తీనా కరువు ప్రాంతంలో పాలస్తీనా నుంచి అక్కడికి రప్పించి ఈ 7 సంవత్సరాలు వాళ్ళని జాగ్రత్తగా ఆకలి చావు లేకుండా చూడాలని ఆలోచించిన చిన్నవాడైన యోసేపుకు సహకారి అయిన భారీగా ఈమె ప్రవర్తించింది. ఏమండి అసలు ఏ కోడలు కూడా అబ్బాయి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయదండి 100%. ఈ సమాజంలో ఏ కోడలు కూడా అత్తగారికి సేవ చేయాలని కానీ మామయ్య గారికి సేవ చేయాలని కానీ స్వీకరించదండి. ఎప్పుడు ఆడపిల్ల కన్నవాళ్ళు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు, తోడబుట్టిన వారి పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యజమాని తన భర్త అతనికి అతన్ని కన్న తల్లిదండ్రులు అనే ఆలోచన సహజంగా 99.9% వరకు కూడా అత్తమావల గురించి ఆలోచించే ఆడపిల్లలు అనగా కోడళ్ళు దొరకటం చాలా కష్టం. అలాంటి భార్య ఒకవేళ యోసేపుకు భార్య అయి ఉంటే తండ్రి అయిన యాకోబుని, తల్లిని, తోడబుట్టిన వాళ్లను, సుమారు 70 మందిని అసలు ఈజిప్టు దేశానికి రప్పించేవాడు యోసేపు. రప్పించటానికి ఎంత చక్కగా ఆయన నటించాడో మన ముందు పాఠాల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఆనందిస్తాం చదివి. తన కుటుంబం గురించి ఆలోచించాడు. తన అన్నలు ఎంత క్రోధం చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎంత కసి పెంచుకున్నా తన మీద, తన అన్నలు ఆకలి చావులతో అయిపోతారు, చచ్చిపోతారు. వాళ్ళ భార్యలు ఆకలి చావులు, వాళ్ళ పిల్లలు ఆకలి చావులు, నన్ను కన్న తల్లిదండ్రులు ఆకలి చావులు, నా తమ్ముడు బెన్యమీను ఆకలి చావులు. ఎన్ని ఆలోచించాడండి యోసేపు తన ఫ్యామిలీ గురించి. కనుక యోసేపును ఒప్పించాడు. యోసేపును ఒప్పించకముందు ఎవరిని ఒప్పించాలి? భార్యతో మాట్లాడాలి. ఏ భర్త అయినా సరే, అమ్మాయి ఇలా చేద్దాం, ఇలా చేద్దాం మనం, ఆర్ యు హ్యాపీ? తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా. మీరు ఏదంటే నేను అది తప్పనిసరిగా మీతో ఏకీభవిస్తాను. అత్తయ్య గారిని, మామయ్య గారిని, బావల్ని, మరిది గారిని ఇక్కడికి రప్పించేయండి. చూసారా, ఒక వైఫ్, ఒక వైఫ్ స్థానంలో ఒక భార్యను చూసేటప్పుడు, భార్యను ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఆ భార్యకి ఇలాంటి క్యారెక్టర్ ఉందా? లేకపోతే అందరినీ, మన చర్చిలో ఒక మెంబర్ ఉన్నాడండి, పేరు చెప్పను, ఏరా నాయన మరి నీ కొడుకుని మరి పలానా వాళ్ళ అమ్మాయికి ఇద్దాం, ఏట్రా నీ అభిప్రాయం అంటే, ఏమండి వాడు పెద్దగా చదువుకోకపోయినా వాడు ఒక మాట అన్నాడండి నా కాళ్ళ దగ్గర కూర్చుని, అంకుల్ గారు వాళ్ళ వంశంలో మగవాళ్ళందరినీ ఆడవాళ్ళు వాళ్ళ చెంగు కట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు అన్నాడు. నిజంగా అండి, పెళ్ళికి ముందు మాట అండి. వాళ్ళ సంబంధులందరూ, వాడన్నమాట వాళ్ళ సంబంధులందరూ భర్తల్ని వాళ్ళ చెంగులకు ముడేసుకుంటారు, కన్నవారి దగ్గరికి రానివ్వరు. ఇలాగే అన్నాడండి. పెళ్ళైన మొదటి రోజు నుంచి అలాగే జరిగిపోయిందండి. పెళ్ళై 2 ఏళ్ళు అయినా తల్లిదండ్రులు పట్టించుకోలేని కొడుకు, వీడికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? లేడీ పవర్. వాడు ఏ లేడీని అయితే పెళ్లి చేసుకున్నాడో ఆ లేడీని మరి వాడు ఎంతగా ప్రేమించాడు,
తల్లిదండ్రులను మర్చిపోయినంతగా ప్రేమించాడు. నా అనుభూతి చెప్తున్నానంటే నా కళ్ళ ముందు జరిగినవెన్నో. భార్య భర్తకెప్పుడు బద్ధురు అలై ఉండాలి. భర్తను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించేదే ఉండాలి, తెలివైనదే ఉండాలి. భర్త గౌరవాన్ని నిలబెట్టేదే ఉండాలి, అత్తమామల గౌరవాన్ని నిలబెట్టేదే ఉండాలి. అక్కడ మనం ఈవేళ చరిత్రలో ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతీఫర్ కుమార్తెకు ఆశనతునిచ్చి పెండ్లి చేశాను. ఆశనతు మనం ఎంత గొప్పదానివి తల్లి, పరదైసులో పితరులున్న లోకంలో ఉంటుంది ఆ తల్లి. ఎంత మంచి భార్య తల్లి నువ్వు, అత్తమామల కుటుంబాలంతటిని ఎక్కడో పలస్తీనాలో ఉన్న స్థలం నుంచి రప్పించి వాళ్ళని నీ దగ్గర పెట్టుకొని ఈజిప్ట్ రాజవంశములో పోషింపబడిన వారుగా వాళ్ళని చేసావంటే తల్లి నీకు జోహారమ్మా. దేవుని పిల్లలారా, వివాహం చేసే ముందు ద క్యారెక్టర్ ఆఫ్ ద ఉమన్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది బాయ్, ఆ గర్ల్ ఆ బాయ్ తాలూకా మనస్తత్వాలు బాగా మనం ఎరిగి ఉండాలి. అప్పుడే దేవుడు కలలుగన్న సంకల్పం నీ సంతానం ద్వారా నెరవేరుతుంది. చూడు, నీకు మైనస్ పాయింట్ ఎక్కడ పడిపోయిందో. ప్రతి వ్యక్తికి భార్య, ప్రతి భార్యకు భర్త, దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కు లొంగిపోతాడు మగవాడు కానీ ఆడది కానీ. అలా లొంగిపోయిన వాళ్ళు దేవుని సంకల్పాన్ని గండిగొట్టారు. దీనికి దేవుని సముఖమందు సమాధానం చెప్పక తప్పదు అనుకుంటున్నారు. ఇప్పుడు కరోనా ఉందండి, జనాలు చంపేస్తుందండి, విపరీతంగా లక్షలు చచ్చిపోతున్నారండి, కానీ జనానికి భయం ఏదండి? లాక్డౌన్ ఎత్తేస్తే బయటికి వెళ్ళిపోదాం, గెంతేద్దాం, ఆడేద్దాం అనుకుంటున్నారండి. నాకేమనిపిస్తుందో తెలుసండి, శవాలు గుట్టలుగా పేర్చబడతాయి. ఇక దట్ ఈస్ మై ఒపీనియన్. ఎందుకంటే ఆ వ్యాధి లక్షణాలే ఒక భయంకరమైన స్థాయిలో ఉన్నాయి. ఆ వ్యాధి లక్షణాలు రాని వాళ్ళు కరోనా బాధ తెలియక మాట్లాడుతున్నారు. కరోనా ఒకసారి నీ లైఫ్లో ఎంటర్ అయితే, అది పాజిటివ్ అయినప్పుడు ప్రమాద గంటిగా మోగితే, అది నెగిటివ్గా మారితే కొద్ది దినాల్లో నువ్వు క్రూరంగా చచ్చిపోతావు. ఆ చావులు అనేవి సరిగా చూపించటం లేదండి మీడియా వాళ్ళు. షరతులు పెట్టి ఇలాంటివి చూపించి ప్రజలను భయపెట్టకండి అని షరతులు వేస్తున్నారే తప్ప, ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో చెప్తాం వాళ్ళు చెప్పనివ్వటం లేదండి. చచ్చిపోతారండి. ఒక్కరికి వచ్చిందనుకోండి ఫ్యామిలీ అంతా, వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడికి వెళ్ళి కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్ళినట్టుగా హాస్పిటల్కి వెళ్ళి పడుకోవాలి మంచాల మీద. అక్కడ సరైన మందులు దొరుకుతాయో దొరకవు, అక్కడికి నీకు సరైనటువంటి మెడిసిన్స్ లేవు కదా. టెంపరీగా ఏదో తల దాన్ని ముదరకుండా లేత దశలో ప్రారంభ దశలో ఉన్న కరోనాని ఆపగలుగుతున్నారే తప్ప, కరోనా ఒకసారి శ్వాసకోశాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, నో మెడిసిన్స్ నో డాక్టర్స్, డెత్ ఈజ్ దేర్. నీ మంచం పక్కనే నీ దగ్గరే ఉంది, నువ్వు కన్ను మూస్తే తీసుకువెళ్ళిపోద్ది. కరోనా అంటే ఏంటో ఇంకా ప్రజలకు అర్థం కాలేదండి. అది చాలా భయంకరమైన వైరస్ అండి. అది 400 రూపాయలలో రూపాంతరం చెందిందండి. అది ప్రపంచాన్ని వేళ్లతో మానవ జాతి నరసంహారం అనే దానికి పెద్ద ఆయుధంగా మారిపోయి చంపేస్తుందండి అందరినని. వీళ్ళు నాయకులు, వీళ్ళు మంత్రులు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు లేనివాళ్ళు, వీళ్ళు రైతులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు కూలీలు, నువ్వు ఆలోచించటం లేదండి. అది దేహం ఉన్న ప్రతి మనిషిని, దేవునికి దూరమైన ప్రతి మనిషిని, దేవుని మనసులో పెట్టుకోలేని ప్రతి వ్యక్తిని వెంటాడి వెంటాడి వేటాడుతుందండి అది. ఈ వైరస్ దీనికి మందు లేదండి. భార్య భర్తల మధ్యమైన ఈ బంధం, ఈ బంధానికి ముందున్న దేవుని సంకల్పం, దేవుని సంకల్పంలోని
ఆ సందర్భాలను ఆలోచించుకుంటూ దేవుడు నియమించిన నియమాన్ని చెడగొట్టేస్తూ చెరిపేస్తున్నారండి. అనాది సంకల్పాన్ని చెరిపేస్తున్నారండి. దేవుడు నీకు పిల్లలు ఇస్తాడని, ఆ పిల్లల కొరకును వివాహం చేసుకోవాలని, ఆ పిల్లలు శత్రువులతో పోరాడాలని గుమ్మాల్లో నిలబడి ఎన్ని కలలు కన్నాడు నీ పిల్లల మీద, నీ మీద దేవుని కలలన్నీ కళ్ళలు చేశారే. కనుక ఫరో లాంటి వాడే రంగంలోకి దిగాడు యోసేపు విషయంలో. వివాహానికి ఒక చక్కటి అందమైన పెద్ద కుటుంబీకురాల్ని, కుటుంబీ కుటుంబంలోని బిడ్డను పెళ్లి చేశాడు. ఎందుకంటే యోసేపు దేవుని కుమారుడు, యోసేపు దేవుని మార్గంలో సంకల్పంలో నడుచుకునేవాడు, యోసేపు తన తల్లిదండ్రుల గురించి, తోడబుట్టిన వారి గురించి అతిగా ఆలోచించేవాడు. నేను ఎప్పుడు కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నా పిల్లల్ని మార్గదర్శులుగా చేయండి, నా పిల్లలే బైబిల్ పుస్తకాలుగా కనబడాలి ఈ సమాజానికి, నా పిల్లలే బైబిల్ పుస్తకాలుగా కనబడాలి. మెత్తని హృదయములనే పలకల మీద, అంతే కదా, మెత్తని హృదయం అనే పలకల మీద వ్రాయబడిన మా పత్రిక మీరే కారా అన్నాడు పౌలు బోధించిన ఆ కాలంలో. ఆయన ఎవరికైతే బోధించాడో, అతను ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలుండయి. చదువమ్మా, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకున్నట్లు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. నా పిల్లలు కూడా ఇలాగే కావాలండి. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ జీవన విధానం నేను కోరుకుంటున్న ఒక దేవుని కుటుంబం. ఎందుకంటే ఇక్కడ కుటుంబం కరెక్ట్గా బైబిల్ ప్రకారం కన్ఫర్మ్ అయితే దేవుని కుటుంబమును దేవుని కుటుంబంలో పిలువబడతా ఉన్నాడు పౌలు గారు. ఇది చెప్పిన తర్వాత ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి కుటుంబంగా పిలువబడాలా? నీ కుటుంబం, నీ కుటుంబం దేవుని కుటుంబంగా తండ్రి కుటుంబంగా పిలువబడుతుందా? నీ కుటుంబంలో ఉన్నవారి పేర్లన్నీ దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉన్నవా? నీ కుటుంబము, నీ వాళ్ళు అని నీ వాళ్ళందరినీ కూడా దేవుని జీవ గ్రంథంలో రాయించావా? ఏమండి, అందరూ చాలామంది కొలాప్స్ అయిపోయారండి. కొంతమంది పిల్లలు చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు చూసి చాలా బాధపడతారండి, మీ పిల్లల్ని పట్టించుకోరా అని. కొంతమంది తల్లులు అయితే మీ పిల్లల్ని కొంచెం అదుపు చేయండి అని ఎవరైనా అంటే, మా పిల్లలు దాని అలాంటి వాళ్ళు కాదులేండి, మాకు తెలుసు మా పిల్లల సంగతి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక కుటుంబాన్ని చూడగానే ఇది దేవుని జీవగ్రంథం ముందు వ్రాయబడిన కుటుంబం అని తెలియాలి. అంటే ఆ పిల్లల సంస్కారం, ఆ పిల్లలను కన్న తల్లి సంస్కారం, వాళ్ళందరికీ యజమానిగా ఉన్న తండ్రి సంస్కారం గుర్తించవచ్చు చూడగానే. ఇంటిని, ఇళ్ళను చూసి ఇంటి గురించి, ఇంటిని చూసి ఇళ్ళాల గురించి చెప్పవచ్చు అని ఎలాగంటారో మన పూర్వీకులు. ఇంటిని, ఇల్లాలని చూసి భర్తను గురించి తెలుసుకోవచ్చు అనాలి బైబిల్లో. దేవుని కుటుంబం అది. దేవుని కుటుంబముతో భూమి మీద ఉన్న కుటుంబములన్నీ, పరలోకమందన్న ఏ దేవుని కుటుంబమును బట్టి కుటుంబములు దేవుని కుటుంబములని పిలవబడుచున్నవో, వాట్ ఎ వండర్ఫుల్, ఇట్స్ ఎ గాడ్స్ ఫ్యామిలీ. నా పిల్లలందరూ గాడ్స్ ఫ్యామిలీ కావాలి, అందుకే చెప్పాను ఇది. నా పిల్లలు దేవుని కుటుంబంలో ఒకవేళ ఇంతవరకు పొరపాట్లు ఏమైనా జరిగిపోయాయా, శాశ్వతంగా విడిచిపెడదాం ఆ భావన, ఆ ఆలోచన, ఆ తప్పుడు సంగతులు మన హృదయాల్లో నుంచి చెరిపేద్దాం.
మనుషులు తప్పు చేస్తారు. ఆ తప్పులు చెరుపుకోవచ్చు. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, అందుకే క్రీస్తును పంపాడు, రక్తాన్ని కార్పించాడు, రక్త ప్రోక్షణ ప్రసాదించాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.